అమెరికా మిగతా 10 దేశాలతో కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి టాస్క్ ఫోర్స్ హమాస్ మీద దాడులు, హౌతి మీద దాడులు, హిజ్బుల్లా మీద దాడులు, తద్వారా వాణిజ్య నౌకల మీద దాడుల నిరోధానికి జాయింట్ ఆపరేషన్ అన్నటువంటి దాని మీద ఇండియాను కూడా అడగటం, ఇండియా నుంచి 3 యుద్ధ నౌకలు వెళ్ళటం ఆ కూటమిలో చేరుతుంది అన్నటువంటి ప్రచారం. అయితే నరేంద్ర మోడీ మాత్రం ఆ పుట్టలో వేలు పెట్టదలుచుకోలేదు, ముస్లింలతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు, ముస్లిం సంస్థలతో గొడవ పెట్టుకోదలుచుకోలేదు. భారతీయ వాణిజ్య నౌకలకు ప్రమాదం వస్తే భారతీయ నౌకల్ని భారతదేశమే కాపాడుకుంటుంది, వేరే దేశాల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సహకరిస్తుంది. కానీ ఈ తేనె చుట్టలోకి మాత్రం ఏలు పెట్టదలుచుకోలేదు. భారత ప్రభుత్వాన్ని తీసుకెళ్ళి సెక్యులరిజం, రియల్ సెక్యులరిజం, పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం నడపడానికి ప్రిపేర్ అయ్యారు. అందుకనే అమెరికా వాళ్ళ ఒత్తిడికి తలగ్గలేదు, యూరోపియన్ నాటో దేశాల ఒత్తిడికి తలగ్గలేదు. రష్యా దగ్గర ఆయిలు కొంటారు, ఉక్రెయిన్తోనూ స్నేహం చేస్తారు, అట్లాగే ఇటు పక్కన ఇజ్రాయెల్తో స్నేహం చేస్తారు, పాలస్తీనాతో స్నేహం చేస్తారు, ధోరణి అయితే మార్చుకోలేదు.